ఈ నెల 15 లోగా రైతులు పంట కళ్ళాలు ఏర్పాటు చేసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఆర్పూర్ ఎంపీడీఓ గోపిబాబు తెలిపారు. సుమారు 400 దరఖాస్తులు రాగా వారిలో 287 మంది అర్హులను గుర్తించడం జరిగిందని, వారు వెంటనే కళ్ళాలు ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీఓ సూచించారు. పంటను రోడ్డు మీద ఆరబెడుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, పొలాల వద్దే కళ్ళాలు ఏర్పాటు చేసుకుంటే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. మండలంలో 18 గ్రామాల గాను 287 రైతు కళ్ళాలు మంజూరైనవి. ఈ రైతు కళ్ళాలు మంజూరైన వాళ్ళు డ్రా సిస్టంలో చేయడం జరిగింది. యాక్చువల్గా మనకు 400 అప్లికేషన్లు వస్తే అందులో 287 అప్లికేషన్లు రైతులను డ్రా సిస్టమ్ వేయడం జరిగింది. ఆ రైతుల దగ్గర దగ్గర మనం ప్రొసీడింగ్ శాంక్షన్ చేసి 1 మంత్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవరు కన్స్ట్రక్షన్ చేయలేదు, కేవలం ఒక 11 మాత్రమే కన్స్ట్రక్షన్ అయింది. దీనికి ఈ డ్రైవ్లో స్పెషల్ డ్రైవ్లో మన దగ్గర 5 రోజులు స్పెషల్ డ్రైవ్ జరిగింది. ఆ డ్రైవ్లో 4 టీములతోని 4 టీములు ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్లో విలేజ్ విలేజ్కు రైతులందరికి చెప్పడం జరిగింది. ఈ కళ్ళాలకు గాను ఒక్కొక్క కళ్ళంకు 74,000 ఎస్టిమేషన్ కాస్ట్ ఉంటుంది. ఈ ఎస్టిమేషన్ కాస్ట్లో ఎస్సీ ఎస్టీకి మాత్రము కాంట్రిబ్యూషన్ అమౌంట్ లేదు. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీగా వేరే వాళ్ళకి మాత్రము 10% కాంట్రిబ్యూషన్ అమౌంట్ 7,400 రూపాయలు. దీంట్లోనే వాళ్ళకి ఇచ్చే పేమెంట్ దాంట్లో కట్ అయిపోతుంది. దీంట్లో 14,000 రూపాయలు లేబర్ కాంపోనెంట్, ఎందుకంటే వాళ్ళ జాబ్ కార్డు మీద వాళ్ళ అకౌంట్లోనే రోజుకు 231 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. దాంతోపాటు 60,000 రూపాయలు మెటీరియల్స్ కాంపోనెంట్, సిమెంట్కి కానివ్వండి, కంకరకు కానివ్వండి, ఈ మేస్త్రికి కానివ్వండి, వీళ్లకు 60,000 రూపాయలు అమౌంట్ చేయడం జరుగుతుంది. దీన్ని పని ఒకటేసారి వర్క్ ఒకటేసారి కాగానే డబ్బులు పడతాయి, విడతల వాడిగా పడవు. లేబర్ పేమెంట్ 14,000 మాత్రము 60 మ్యాన్డేస్, 60 రోజులు, 60 రోజులు రోజుకు 231 రూపాయలు చొప్పున ఒక్కొక్కరు పేరిస్తే, వాళ్ళ ఇంట్లో ఇద్దరు పేరిస్తే మాత్రం 30 రోజుల్లో వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈ 60,000 మాత్రము ఈజీఎస్ పేమెంట్ ఒక 1 మంత్లో పేమెంట్ వస్తుంది. దయచేసి రైతులందరూ సహకరించాలి. మీరందరూ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఆ కళ్ళాలను గ్రౌండింగ్ చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఇంత 1 మంత్ శాంక్షన్ అవుతుంది కానీ మీకు వరి ఉండే కోతలు ఉండే కాబట్టి, అప్పుడు ప్లస్ లేకుండే కాబట్టి కట్టుకోలేకపోయిండ్లు, ఇప్పుడు తప్పకుండా కట్టుకోవాలి. మీరు ఆ చిన్నగా ఉన్నది ప్లాట్ఫామ్ అనే భ్రమలో ఉన్నారు. యాక్చువల్గా గవర్నమెంట్ అది ఎందుకు ఇచ్చిందంటే, ఆ కళ్ళాల మీ ల్యాండ్ దగ్గరనే కళ్ళాలు ఉంటే మీరు ఏదైతే హార్వెస్టర్తో కోసి ఆ ట్రాక్టర్తో తీసుకొచ్చి దాంట్లో కోసుకోవడానికి ప్లస్ పెస్టిసైడ్ కలుపుకోవడానికి వీలైతుంది. 10 ఎకరాలు ఉంటే మీరు మొత్తం అల్లనే పట్టాయి కదా, మాకెందుకు అని అనుకోవద్దు. దయచేసి అందరు కట్టుకోవాలి.